ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారన్న కారణంతో పదహారు మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేసింది దీనిపై వివాదం కొనసాగుతుండగానే ప్రభుత్వం వీరికి రోజు డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి హాజరు నమోదు చేసి వెళ్లాలంటూ మొమోలు ఇచ్చింది దీంతో ఈ వివాదం మరింత ముదిరింది దీని వెనుక ప్రభుత్వ పెద్దలు రోజుకో కారణం చెబుతున్నారు ఈ నేపథ్యంలో గతంలో పోలీసు అధికారికగా పనిచేసిన టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఐపీఎస్ అధికారులకు మెమోలు ఇవ్వాల్సి రావడంపై ఇవాళ మరో షాకింగ్ విషయం చెప్పారు వైఎస్ జగన్ ను బెంగళూరు వెళ్లి కలవడం వల్లే వీరికి మెమోలు ఇవ్వాల్సి వచ్చిందన్నారు అంతేకాకుండా వీరిపై డీజీపీ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు ఐపీఎస్ జారీపై వస్తున్న విమర్శలపై రామయ్య ఘాటుగా స్పందించారు గతంలో సీనియార్టీలో పదిహేనవ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించినప్పుడు వీరంతా ఎందుకు మాట్లాడలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు అంతేకాకుండా ప్రస్తుతం ప్రభుత్వం వీఆర్ లో పెట్టిన సీత రామాంజనేయులు పీవీ సునీల్ కుమార్ సంజయ్ల చరిత్ర వీరికి తెలియదా అని నిలదీశారు గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండానే నూట మంది సీఐలు డీఎస్పీలను లో పెట్టారని వారికి గుర్తు చేశారు తద్వారా వారు చేసిన దాన్నే తాము కొనసాగిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు